హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. ఈ వీడియోలో ఏసీ కనుక మనం ఎలా మెయింటైన్ చేస్తే కూలింగ్తో పాటు మనకి ఇల్లు స్మెల్ కూడా బాగుంటుంది, అలానే చాలా సింపుల్గా చేసుకునే స్నాక్ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వీడియోస్ కూడా చూడండి మన ఛానల్లో. కిచెన్ టిప్స్, క్లీనింగ్ వీడియోస్, హోమ్ మేకింగ్కి సంబంధించిన చాలా వీడియోస్ యూస్ఫుల్వి ఉన్నాయి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడానికి ట్రై చేయండి. ఫస్ట్ నేను మార్నింగ్ రొటీన్ అయితే ఇలాగ రాగి మాల్ట్తో స్టార్ట్ చేస్తాను. చాలా వరకు ఎక్కువ శాతం రాగి మాల్ట్ ఇలాంటివే తీసుకుంటాను. చాలా కొంతమంది అడిగారు రాగి మాల్ట్ ప్లస్ రాగి జావ ఒకటే అని. రాగి జావ వేరండి, రాగి మాల్ట్ వేరు. రాగి మాల్ట్ అంటే మనం పాలు అంటే కొంచెం స్వీట్గా ఉంటుంది. దీన్ని నేను ఎలా చేశానంటే ఓట్స్ వేసి పాలు రాగి పిండి వేసి తయారు చేసుకున్నాను. దీంట్లో స్వీట్ కోసం లైట్గా బెల్లం వాడుకోవచ్చు, లేదంటే మనం ఖర్జూరం పేస్ట్ కానీ, ఖర్జూరం పౌడర్ కానీ, ఎండు ఖర్జూరం పొడి కానీ, నట్స్ కానీ ఇలాంటివి స్వీట్ కోసం వేసుకొని తినొచ్చుమాట. చాలా మంచిది, పిల్లలకు కూడా చాలా మంచిది. ఆడవాళ్ళకి కాల్షియం ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది, అలాంటి వాళ్ళు ఇలాగ ప్రతిరోజు మనం ఏదో ఒక రూపంలో రాగి పిండిని తీసుకుంటే మంచిది. నెక్స్ట్ రాగి జావని ఎప్పుడూ కూడా చల్లగా ఉన్నప్పుడే తినాలి. రాగి జావ చాలామంది తెలియక వేడివేడిగా ఉన్న దాంట్లో మజ్జిగ పోసుకుని తాగుతారు, అలా ఎప్పుడు తాగకూడదు. మనం తినేది హెల్దీ ఫుడ్ అయినా కానీ మనం చేసే చిన్న మిస్టేక్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఒకవేళ ఇలాంటి రాగి మాల్ట్ మీకు రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, చూపిస్తాను చేసి. మీరు ఎంతమంది రాగి మాల్ట్ తాగుతారో కామెంట్ చేయండి, నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి స్నాక్స్ చేస్తున్నాను. ఇవైతే మనం ఒక 2-3 రోజులు అట్లీస్ట్ 10 రోజులైనా ఉంచుకోవచ్చు. దీనికి శనగపిండి అవసరం లేదు. పుట్నాల పప్పు ఒక కప్పు తీసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత మనం ఏ కప్తో పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్తో 3 కప్పులు బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండి మన ఇంట్లో రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి, పుట్నాల పప్పు కూడా ఉంటుంది కాబట్టి మనం సింపుల్గా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలకి మనం బయట దొరికే ఫుడ్స్ని, వెనిగర్ వేసిన ఫుడ్స్ని ఇవ్వకుండా ఇలా మనం చేసుకొని స్టోర్ చేసుకొని ఒక 1-2 వారం రోజుల వరకు వీటిని అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే సరిపోతుంది. హాలిడేస్ కాబట్టి వాళ్ళకు కూడా ఎప్పుడు స్నాకింగ్ బాగా అలవాటు ఉంటుంది కదా, వీటిని మామూలుగా జల్లించేసేసుకోవాలి. బియ్యం పిండిలో మనకి చిన్న చిన్న ఉండలాంటివి ఏమైనా ఉన్నా అవన్నీ వచ్చేస్తాయి. తర్వాత సేమ్ దాంట్లోకి మనం పుట్నాల పప్పును కూడా చల్లించుకోవాలి. పుట్నాల పప్పు మనం బియ్యం పిండి కంటే కొంచెం టైం పడుతుంది జల్లించుకోవడానికి. ఇలా జల్లించిన తర్వాత మనకి ఇలా వస్తాయి కదా, ఇవన్నీ తీసి పక్కన పెట్టాలి. నలకలు లాంటివి ఏమైనా ఉంటాయి, దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, కారం వేసుకోవాలి. కారం కూడా మరీ ఎక్కువ కాదు, నార్మల్గా మనకి సరిపోయినంత వేసుకోవాలి. దీంట్లో నేను ఇంకా జీలకర్ర అలాంటివి ఏమి వేయట్లేదు. ఒకవేళ మీరు వేయాలి అనుకుంటే కనుక జీలకర్రని లైట్గా రోస్ట్ చేసి క్రంచ్ చేసి వేయండి, డైరెక్ట్గా వేయొద్దు. నెక్స్ట్ వేడి నీళ్ళని దీంట్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఫస్ట్ కారం ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి పిండిలో. తర్వాత వేడి నీళ్ళు వేసుకుంటూ చేత్తో కలుపుకోలేము, వేడిగా ఉంటుంది కాబట్టి. ఇలా ఏదైనా గరిట తీసుకొని జస్ట్ ఇలాగ కలిపేసి మళ్ళీ వీటిని గట్టిగా అణించి పెట్టాలన్నమాట. ఇలాగ నొక్కేసి పెడితే 1-2 నిమిషాలకి అది సెట్ అవుతుంది. ఈ లోపు బాండీలో ఆయిల్ వేసి హీట్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మనకి ఇది నార్మల్గా అవుతుంది, అయినా కానీ లోపల వేడి ఉంటుంది కాబట్టి చేత్తో తీసుకోలేము. గరిటతోనే దీన్ని కదిపేసుకుని ఇప్పుడు చన్నీళ్ళు పోసుకుని ముద్దలాగా కలుపుకోవాలి. నూనె కానీ నెయ్యి కానీ ఏం అవసరం లేదు. మామూలుగా ఫస్ట్ మనం వేడి నీళ్ళు వేసి పక్కన పెట్టుకుంటాము, తర్వాత చన్నీళ్ళు వేసుకుని ఇలా ముద్దలాగా చేసుకుంటాం అన్నమాట. ఇది చాలా సన్నగా వస్తుంది. నెక్స్ట్ పిల్లలకి భలే నచ్చుతుంది, పెద్దవాళ్ళైనా బాగా ఇష్టంగా తింటారు. చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి. ఇది మామూలుగా మనకి జంతికల గొట్టంలో మనకి రకరకాలు ఉంటాయి కదా, నేను ఇది అయితే మీసోలో తీసుకున్నాము. ఇవి చాలా బాగున్నది, వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా అనిపించింది. మామూలుగా జంతికలు వేసేది మనకి నొక్కేటప్పుడు వేడి తగులుతూ ఉంటుంది, ఇదైతే కొంచెం తగిలినా కానీ చాలా సింపుల్గా ఈజీగా అనిపించింది. వీటికి చాలా రకాల ప్లేట్స్ ఇచ్చారు, బాగా సన్నగా ఉండే హోల్స్ది అయితే తీసుకున్నాను. మనకి ఇవన్నీ పెట్టుకోవడానికి చిన్న బాక్స్ లాంటిది ఇచ్చారు. ఒకవేళ మీలో ఎవరైనా కనుక ఇలాంటిది కొనుక్కోవాలనుకుంటే డౌట్ లేకుండా కొనుక్కుని యూస్ చేసుకోవచ్చు. మనకి అన్నిటికంటే నా దగ్గర ఇంకొక 2 మోడల్స్ ఉన్నాయి కానీ అవేమీ అంత బాగా అనిపించలేదు, ఇదైతే బాగుంది. ఇప్పుడు లోపల కొద్దిగా ఆయిల్ రాసుకొని తర్వాత కొంచెం ముద్ద తీసుకొని మనకి ఎంత అయితే పడుతుందో అంత దాంట్లో పెట్టేసుకొని మామూలుగా మనం సన్న కారపూస ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలా వేసుకోవడమే. నెక్స్ట్ మనం తీసుకున్న శనగపిండి మీద అదే పుట్నాల పప్పు పిండి మీద మూత పెట్టుకుంటూ ఉండాలి. ఇది మనకి కిందకు ఉంటుంది, పైన ఒక చిన్న నోట్లా వస్తుంది కదా, అది నొక్కితే జస్ట్ ఇలా పైకి పుష్ చేస్తే అది పైకి వెళ్ళిపోతుందన్నమాట. ఇలా సెట్ చేసుకోవడమే. పిండి అంతా పెట్టిన తర్వాత జస్ట్ ఒకసారి ప్రెస్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు ఇలా స్టార్టింగ్ తీసేసి ఇప్పుడు వేసుకోవడమే. ఆయిల్ కొంచెం హీట్గా ఉండాలి, మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మరీ సిమ్లోనూ పెట్టకూడదు, మరీ హైలోనూ పెట్టకూడదు. తొందర తొందరగా మనం గన్ని ప్రెస్ చేస్తాం కదా, అలా ప్రెస్ చేస్తూ ఉంటే
మనకి ఇలా వచ్చేస్తుందన్నమాట. చాలా త్వరగా అయిపోతుంది, ఇది తొందరగానే వేగిపోతుంది. ఫస్ట్ వేయగానే మెత్తగా ఉంటుంది, అస్సలు కదపకూడదు. ఒక్క నిమిషం అలానే ఉంచేసిన తర్వాత గట్టి పడుతుంది, అప్పుడు రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకోకపోయినా మనం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే పైన కూడా మనకి చక్కగా వేగిపోతుంది కాబట్టి ఈజీగా తీసేసుకోవచ్చు. 2 గరిటలు యూస్ చేసుకుని తీసుకుంటే మనకి ఇలా చక్కగా రెడీ అవుతాయి. ఎంత టేస్ట్ బాగుంటాయంటే అసలు కారం కానీ చాలా తక్కువగా వేసాం కాబట్టి పిల్లలు చాలా ఇష్టపడతారు. బయట మనం కొంటే ఇది 1/2 కిలో వచ్చేసి నియర్లీ 60 రూపీస్ వరకు ఉంటుంది. మనం కిలో తీసుకోవాలంటే ఎంత కాస్ట్, వాళ్ళు ఏ ఆయిల్ వాడతారు, ఎప్పుడు వేస్తారో మనకి ఏం తెలీదు. కాబట్టి మనం కొంచెం టైం స్పెండ్ చేసుకుని ఇలాగా స్నాక్స్ చేసుకుంటే పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈవెన్ మీకు కూడా నచ్చుతాయి. ఆయిల్ కూడా ఏం పీల్చలేదండి, ఎందుకంటే నేను ఆయిల్ ముట్టుకున్నాను కాబట్టి నా చేతిలో ఆయిల్గా ఉంది, కానీ ఆయిల్ కూడా ఏమీ పీల్చలేదు. 1/2 కిలో కంటే తక్కువ ఆయిల్ పట్టింది ఇవన్నీ రావడానికి. అదంతా స్నాక్స్ అయిపోయిన తర్వాత నేను డబ్బాలో పెట్టేసి స్టోర్ చేస్తాను. తర్వాత నేను ఇక్కడ అయితే ఏసీలో ఫిల్టర్స్ ఉంటాయి కదా, అవి తీసి క్లీన్ చేద్దామని చెప్పి ఏసీ అయితే ఓపెన్ చేస్తాను అన్నమాట. చాలా వరకు సీలింగ్ ఫ్యాన్స్ మనమే తుడుచుకుంటాము. ఏసీ ఓపెన్ చేయాలనేసరికి ఫస్ట్లో నేను కూడా చాలా భయపడేదాన్ని. చాలా సింపుల్, ఆ పక్కన ఈ పక్కన జస్ట్ డోర్లా ఉంటుంది కదా, చిన్నది ఓపెన్లా ఉంటుంది, అది ప్రెస్ చేస్తే మనకి డోర్ ఓపెన్ అవుతుంది. ఈ మ్యాట్స్ని పైకి అంటే సింపుల్గా వచ్చేస్తాయి. ఇవి చూడండి, లాస్ట్ టైం నేను ఏసీ క్లీనింగ్ కాదు, అది మాది కొంచెం కాపర్ది మార్చామని చెప్పి వీడియో పెట్టాను. ఆ వీడియో పెట్టిన తర్వాత అంటే అప్పటికి ఇంచుమించు నెల పైన అయిపోతుంది, అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే నేను ఫిల్టర్స్ క్లీన్ చేయలేదు, దుమ్ము బాగా పట్టేసింది. ఇలాగా మనం క్లీన్ చేసుకోవడం వల్ల ఈ ఫిల్టర్స్ని, ఒకటి కూలింగ్ అనేది చాలా బాగా వస్తుంది, తర్వాత పవర్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, కరెంట్ బిల్ కూడా మనకి తక్కువ వస్తుంది. ఈ దుమ్ము ఉండడం వల్ల మనకి కూలింగ్ బాగా తక్కువ వస్తుంది కాబట్టి అప్పటికప్పుడు ఈ ఫిల్టర్స్ని క్లీన్ చేసుకోవచ్చు. వీటిని క్లీన్ చేయడం కూడా చాలా సింపుల్, తీసేసిన తర్వాత నీళ్లు చల్లేస్తే ఇవి తడిచిపోతాయి కాబట్టి, తర్వాత మన దగ్గర ఉన్న వేస్ట్ బ్రష్తో ఇలా క్లీన్ చేసుకోవడమే. బ్రష్ కూడా మనం గట్టిగా ప్రెస్ చేసి కాకుండా జస్ట్ తేల్చి క్లీన్ చేసుకోవాలి. పైన ఉన్నదంతా ఇలా వచ్చేసినప్పుడు మనం బకెట్తో వాటర్ పెట్టుకొని దాంట్లో ముంచేసుకుని తీసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకుంటే మనకి ఎప్పటికప్పుడు ఏసీ అనేది కూలింగ్ బాగుంటుంది, చాలా సింపుల్గా అవుతుంది. ఫస్ట్లో అయితే ఈ మ్యాట్స్ క్లీన్ చేయడానికి వాళ్ళు సర్వీసింగ్ చేయడానికి 2-3 సర్వీసెస్ వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు వచ్చి క్లీన్ చేసేవారు, ఇదే పెద్ద పని కష్టమేమో అనుకున్నాను నేనైతే. తర్వాత నుంచి మాక్సిమం నేనే క్లీన్ చేసేసుకుంటాను. చూడండి చాలా సింపుల్గా క్లీన్ అయిపోతాయి, కాకపోతే ఇవి నెట్లా ఉంటాయి కాబట్టి క్లీన్ చేసేటప్పుడు హోల్స్ పడిపోకుండా చాలా కేర్ఫుల్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా తర్వాత బకెట్ నిండా నీళ్ళు తీసుకుని ఇలా ముంచేసుకుంటే ఇంకా ఏదైనా ఉంటే కనుక కంప్లీట్గా దాంట్లోకి వచ్చేస్తుంది. తర్వాత ఏసీ వేసినప్పుడు మనకి అదొక రకమైన వాసన వస్తుంది, అలా రాకుండా మనకి మంచి వాసన వస్తూ ఉండాలంటే, గదంతా చెప్పాలంటే సువాసన రావాలంటే ఈ మ్యాట్స్ క్లీన్ చేసి మనం సెట్ చేస్తాం కదా, అలాంటప్పుడే నేను అయితే ఎసెన్షియల్ ఆయిల్స్ యూస్ చేస్తాను. నేను ఎప్పుడూ రెగ్యులర్గా చేసే టిప్ అన్నమాట, మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను, 6-7 ఫ్లేవర్స్ ఎన్నో వచ్చాయి. దీంట్లో పీల్డ్ లెమన్ చాలా బాగుంటుంది అన్నమాట, నిమ్మకాయ వాసన వస్తూ ఉంటుంది. దీన్ని మనం బకెట్లో వేసుకుని ముంచుకోవచ్చు ఆ మ్యాట్స్ని, కాకపోతే బకెట్లో వేస్తే ఆ నీళ్ళన్నీ వేస్ట్ అయిపోతాయి. అందుకనే డైరెక్ట్ ఈ మ్యాట్స్ మీదే కొన్ని చుక్కల్ని ఇలా చల్లేసి అప్పుడు డైరెక్ట్ మ్యాట్స్ పెట్టేస్తాను అన్నమాట. మ్యాట్స్ పెట్టుకోవడం కూడా చాలా సింపుల్, అటు ఇటు మనం ఫ్రిడ్జ్ ర్యాకులు పెడతాం కదా సేమ్ అలాంటిదే ఉంటుంది, చూసుకొని జస్ట్ పెట్టుకొని పైకి పెట్టేసి వెనక్కి ఒకసారి అని సెట్ చేసేసుకోవాలి. ఎలా సెట్ అయిందో లేదో చూసుకుంటే సరిపోతుంది. చాలా చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకుంటే మన ఏసీ ఎప్పటికీ పాడవకుండా చాలా నీట్గా కూలింగ్ వస్తూ ఉంటుందన్నమాట. అంతే అయిపోయింది, ఈ ఏసీ అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి ఏసీ ఆన్ చేసి చూసాను. మంచి కూలింగ్తో పాటు మంచి స్మెల్ వస్తుందన్నమాట, ఆ స్మెల్కి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది, పీల్డ్ లెమన్ కాబట్టి. మీరు కూడా ట్రై చేయండి, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్